ఎప్పుడు పొలిటికల్ గా సినిమా గురించి డిస్కస్ చేస్తుంటాం, ఈరోజు ఒక కొత్త టాపిక్. ఒక కొత్త వెబ్సైట్ లో ఒక అత్త కోడళ్ళు ఒక బాబును కంటే ఆ బాబు నా కొడుకు పుట్టిన వారు కాదని డిఎన్ఏ టెస్ట్ చేయించడం జరిగింది. అసలు డిఎన్ఏ టెస్ట్ లో ఏం వచ్చింది, ఇది ఎక్కడ జరిగింది, ఏంటి సార్ దీని మీ మాటల్లో? ఇది సినిమాలో టెస్ట్ కంటే పెద్ద టెస్ట్ ఇక్కడ జరిగింది. నిజానికి దీని మీద మంచి ఫిల్మ్ కూడా చేయొచ్చు, దీంట్లో అనేక అంశాలు కూడా లింక్అప్ అయ్యాయి. సో ఇది రెడ్డిట్ అనే ఒక సైట్, వెరీ పాపులర్ సైట్ ఉంది. ఆ సైట్లో ఒక ఆమె 29 ఇయర్స్ మహిళ ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఏముంది, ఆ పోస్ట్లో ట్విస్ట్ ఏంటి అనేది ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆ రెడ్డిట్లో నుంచి బయటకు వచ్చేసి చర్చ మొత్తం మీడియాని ఆక్యుపై చేసేసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ దీని మీద చర్చిస్తున్నారు, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ వేరియస్ రీజన్స్. సో అసలు ఏం జరిగింది అంటే, ఒక 29 ఏళ్ల మహిళ, తను ఒక 2 నెలలకు ముందు ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప కళ్ళు గ్రీన్గా ఉన్నాయి. ఇక్కడేమో తల్లికి గ్రీన్గా లేవు, తండ్రికి గ్రీన్గా లేవు, తండ్రి వైపు వాళ్ళకి గ్రీన్గా లేవు, తల్లి వైపు వాళ్ళకి గ్రీన్గా లేవు, పేరెంట్స్కి కానీ ఎవరికి. సో ఈ కళ్ళు ఎక్కడవి? సో అంటే ఈమె ఏదో చీట్ చేసిందేమో, వేరే అఫైర్లో నుంచి బిడ్డ పుట్టాడేమో అని అత్తకి డౌట్ వచ్చింది. సో మిగతా వాళ్ళు అందరూ చెప్పారు అది ఏం కాదు, అలాగూ జరుగుతుంటాయి అని డాక్టర్లు కూడా చెప్తే అత్త వినలేదు. నాకు కోడల మీద డౌటు అని అత్త గట్టిగా కూర్చుంది. మామూలుగానే అత్త కోడల మీద చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాంతో కొడుకు కూడా లేదు, నా భార్య మీద నాకు అనుమానం ఏమాత్రం లేదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు అలాగ చేయడం ఇష్టం లేదని అతను కూడా అన్నాడు. కానీ అత్త ఒప్పుకోలేదు. ఇది 2 నెలలుగా రాత్రి రంపాన పెడుతూనే ఉంది, ఇంకా రకరకాలుగా భోజనం చేయకపోవడం, అలగడం, దగ్గర నుంచి తిట్టడం, కనబడిన వాళ్ళకంత చెప్పడం, ఇలాగే ఉంటే ఈ టార్చర్ భరించలేక కోడలు ఏం చేసిందంటే, నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ చేయి, అట్లన్నా క్లియర్ అయిపోతుంది, నస పోతుందని చెప్పి ఒప్పుకుంది. మామూలుగా డిఎన్ఏ టెస్ట్ అంటే ఏందనే చాలామంది అడుగుతుంటారు. డిఎన్ఏ టెస్ట్ అంటే డిఎన్ఏ అంటే డియాక్సీ రైబాన్ న్యూక్లిక్ యాసిడ్ అంటారు డిఎన్ఏ. సో డియాక్సీ రైబాన్ న్యూక్లిక్ యాసిడ్ అనే ఉంటుంది బాడీలో. అది అదేంటంటే మోలక్యూల్ అనమాట. ఇది 2 లింక్డ్ స్ట్రాండ్స్ ఒక పెన వేసుకుని నిచ్చెనలాగా ఉంటుంది అనమాట. ఇది మన జెనెటిక్ ఫార్మేషన్ని డిసైడ్ చేస్తుంది, జెనెటిక్ ఫార్మేషన్ చెప్తుంది. సో దీంట్లో రకరకాల ఏన్సెస్ట్రీ డిఎన్ఏ అంటారు, అట్లాగే పెటర్నిటీ డిఎన్ఏ అంటారు. ఏన్సెస్ట్రీ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఆరిజిన్ ఏంటి, మన ఆర్యులా లేకపోతే మంగోలియా లేకపోతే ఆఫ్రికన్నా, ఇవన్నీ కూడా మూలాలు తెలియజేయడానికి కూడా ఇది పనికొస్తుంది అనమాట, ఆ జెనెటికల్ ఏన్సెస్ట్రీ తెలుసుకోవడానికి. మామూలుగా ప్రైవేట్ సంస్థలు అనేక ఉన్నాయి. డిఎన్ఏ ల్యాబ్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, వాళ్ళది 180 సిటీస్లో ఉన్నాయి. డిఎన్ఏ ల్యాబ్స్ ఇండియా కంపెనీ పేరు. వాళ్ళకి మనం ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి కూడా మన టెస్ట్కి శాంపుల్ తీసుకెళ్తారు. మామూలుగా సింపుల్ డిఎన్ఏ టెస్ట్కి 13,000 అవుతుంది. కొద్దిగా కాంప్లెక్స్ ఉండి ఇద్దరు ముగ్గురు చేయించాలంటే 20,000 దాకా ఉంది. అంటే 13,000 వేసుకోండి మిగతా ఇద్దరు ముగ్గురికి. సో అలాగా అది. రెండోది ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ కిట్స్ కూడా అమ్ముతారు ఆన్లైన్లో. డిఎన్ఏ టెస్ట్ కిట్స్ అని దొరుకుతాయి, అవి తెచ్చి మనమే కూడా చేసుకోవచ్చు కావాలంటే. కాకపోతే లీగల్గా అవి చల్లవు అనమాట. లీగల్గా చల్లాలంటే మాత్రం కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టు పర్మిషన్ తీసుకోకుండా లీగల్ సర్టిఫికేట్ వీళ్ళు ఇస్తారు, లీగల్ సర్టిఫికేట్ కూడా, దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. కానీ కోర్టు పర్మిషన్ లేకుండా డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే చల్లదని చెప్తున్నారు. సో ఇదైతే కోర్టు కాదు, ఆమె ప్రూవ్ చేయడం కోసం, ఇంట్లో ఫ్యామిలీలో ప్రూవ్ చేయడం కోసం కాబట్టి వీళ్ళు కూడా ఇలాగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారనమాట. ఇలాగ డిఎన్ఏ టెస్ట్ చేసుకోవడానికి ఒప్పుకున్నాక ఈమె అత్త కొడుకు చెప్పింది, కొడుకు తీసుకొని చేశాడు. చేస్తే కరెక్ట్గానే ఆమె ఆ బిడ్డ డిఎన్ఏ వాళ్ళ నాన్న డిఎన్ఏ ఒకటే అని తెలియంది. అంటే ఆమె చీట్ చేయలేదు, తన హస్బెండ్తోనే బిడ్డను కన్నదని తెలిసింది. ఇక్కడే ట్విస్ట్ ఉంది అనమాట. ఈ ట్విస్ట్ ఏంటంటే, ఈమెకి ఇప్పుడు నా మీద చేశారు సరే, ఈ కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని నాకు కూడా తెలుసుకోవాలి, కాబట్టి నువ్వు ఎవరితో కన్నావు అనేది నాకు కూడా కావాలి.
అంటే వాళ్ళ నాన్న ఇప్పుడు అంటే మా వాళ్ళ మామయ్య, ఈ అమ్మాయి వాళ్ళ మామయ్య, మామయ్యకే నా హస్బెండ్ పుట్టాడా లేదా అంటే అత్త మోసం చేసిందా లేదా అనేది ఈమె కూడా పట్టుబట్టింది. ఇప్పుడు ఏమైపోయింది, అత్త ఇరుక్కుంది. అత్త అడిగినప్పుడు ఆమె కూడా చేసుకు, నేను చేసుకోను అంటే ఎట్లాగా ఇప్పుడు. సో దాంతో ఇంకా ఫ్యామిలీలో అందరూ కొడుకు కానీ అందరు కానీ చేయించుకో, ఎట్లాగో తెలిసిపోయింది డిఎన్ఏ ఎలా చేయాలో. సరే చేయించుకునేసరికి ఆమె చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడు. చేయించుకుంటే దాంట్లో ఫెయిల్ అయింది ఆమె టెస్ట్లో. అంటే ఆమె కొడుకు వాళ్ళ హస్బెండ్కి పుట్టలేదు అనేది తెలిసిపోయింది. కానీ ఆమె ఎవరికి పుట్టారో ఆమె చెప్పట్లేదు. చెప్పట్లేదు కాదు, సారీ, ఇక్కడ ఆమెకి చెప్పలేదు. టెస్ట్ చేశారు కానీ ఆమెకి చెప్పారు కానీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు. దీన్ని బయట పెట్టాలని అనుకోవట్లేదు వీళ్ళు. అనుకో అంటే బయట పెట్టాలా లేదా అనేది ఈమె నెటిజన్స్ని అడుగుతుంది పోస్ట్లో. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమో నా బయలాజికల్ ఫాదర్ నేను తెలుసుకోవాలి అని పట్టుబడుతున్నాడు. ఎవరికైనా ఉంటుంది కదా, మా నాన్న ఈ నాన్న కాదన్నప్పుడు మా నాన్న ఎవరో నేను చూడాలి అన్న కోరిక ఉంటుంది. అది ఇప్పుడు అతనికి వచ్చింది. కానీ ఇప్పుడు అతను కానీ అది బయట పెడితే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు వచ్చేసే అవకాశం. వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళ నాన్నకి చెప్పలేదు, ఈ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్నకి, అంటే అత్త వాళ్ళ మామకి, ఈమె మామకి, అత్త హస్బెండ్కి చెప్పలేదు ఈ విషయాన్ని. డిఎన్ఏలో నీ కొడుకు కాదని ఆయనకి చెప్తే మామూలుగా ఉండదు కదా, ఇంకా చెప్పలేదు. చెప్పాలా వద్దా అనేది ఇప్పుడు ఈమెకున్న డౌట్ అనమాట. దీని మీద చర్చలు నడుస్తాయి. అంటే మోరల్ డైలమా ఉంది ఇప్పుడు ఆమె, అంటే హస్బెండ్కి వైఫ్కి ఇదేదో అయిపోయింది, నన్ను పరీక్షించింది, ఆమె ఏదో నేరో మైండ్ అనుకొని వదిలేద్దాము అని ఉండాలా, లేదు ఇంతవరకు వచ్చినాక మనం ఎందుకు విడిచిపెట్టాలి అనుకోవాలా. ఇప్పుడు హస్బెండ్కి ఏమో ఇంకో వైపు వల్ల అసలు నాన్న ఎవరు కావాలి, మరి అది కావాలంటే ఓపెన్ అప్ చేయాలి, దీన్ని ఇలా చేస్తే ఏం సమస్యలు. ఇది ఆమె ఒక తేనె తొట్టిని కదిపినట్టు కదిపేసింది. టోటల్గా ఎవరు తీసుకున్న బుట్టలు ఇప్పుడు దాంతో ఏమైందంటే చాలామంది ఏమో ఇంకెందుకు వదిలేయండి, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ రేపు ఆమెను వదిలేస్తాడు అత్తని, ఎందుకంటే నాకు పుట్టలు, నాన్న ఇన్ని రోజులు మోసం చేసావు నా కొడుకు అనుకుంటున్నానని అని చెప్పచ్చు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అయితే నాకు తెలిసిన ఒక చిన్న సంఘటన చెప్తాను దీని రిలేటెడ్. ఇలాగే నాకు తెలిసిన ఒక ఆమె వాళ్ళ కొడుకు బర్త్డే జరిపింది. వాళ్ళ కొడుకు ఒక 5-6 5th బర్త్డే అనుకున్నాం, 5th బర్త్డే జరిపింది. జరిపిన తర్వాత డ్యాన్సులు గిన్సులు వేశారు. ఆమె కూడా అందరు అక్కడ వచ్చిన గెస్టులతో కూడా డ్యాన్సులు వేసింది, మేల్ గెస్టులతో. అందులో ఒక అతనితో బాగా క్లోజ్గా డ్యాన్స్ వేసింది. డ్యాన్స్ ఆల్రెడీ మందేశారు అందరూ. సో ఈ మొగుడికి హస్బెండ్కి ఏంటంటే జలసి వచ్చింది, నా ఎదురుగా నువ్వు వాడితో క్లోజ్గా డ్యాన్సులు వేస్తున్నావు అని. అందరూ వెళ్ళిపోయినా గొడవలు మొదలుపెట్టారు. ఈ గొడవలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే బాగా కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయినాయి ఇద్దరు. ఆ కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయి ఫైనల్గా అమ్మాయి ఒక షాక్ ఇచ్చింది హస్బెండ్కి. ఏమంటే రే అసలు ఈ వీడు నీ కొడుకే కాదు అని చెప్పింది. షాక్ అయ్యారు. షాక్ అయినాక అసలు విషయం చెప్పింది, ఎవరికి పుట్టారో కూడా చెప్పింది బర్త్డేకి. ఇప్పుడు వాడు ఏం చేయాలి అనేది అతనికి కూడా ఇదే డైలమా వచ్చింది. కానీ అతను యాక్సెప్ట్ చేశాడు, ఎవరు పుడితే ఉంది అయిపోయింది, వీటితో నాకు అనుబంధం ఉంది, చిన్నప్పటి నుంచి నేను క్లోజ్గా పెంచాను, ఎవరు పుడితే ఏంటి, హీజ్ మై సన్ అని అతను ఓన్ చేసుకున్నాడు. ఎందుకంటే అతనికి కూడా ఇతను ఫాదర్ అంటే అఫెక్షన్ ఉంది, బాబుకి కూడా. ఇప్పుడు ఇవన్నీ చెప్పి వాడిని డిస్టర్బ్ చేసి ఏదో అయిపోయింది అని వదిలేశాడు. సో జనరల్గా దీంట్లో కూడా అదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు అత్త ఏదో శీల పరీక్ష చేయాలనుకుంది కోడలికి, ఇప్పుడు ఈ కోడలు దాన్ని ప్రతీకారంతో చేసింది, అంతవరకు అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటపెట్టి మళ్ళీ ఫ్యామిలీలో లేనిపోని వ్యవహారాలు చేసి ఇది లైవ్స్ అంతా డిస్టర్బ్ అయిపోతాయి. ఒక్కోసారి డిస్టర్బెన్స్ ఎటు దారి తీస్తుందో కూడా తెలియదు. రేపొద్దున ఆమె అత్త సూసైడ్ చేసుకోవచ్చు, లేదా మామ చేసుకోవచ్చు, ఒక్కసారిగా డిస్టర్బ్ అవుతుంది. అందుకని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఆలోచించి చేయాలి. మనకు మామూలుగా బిహేవియరల్ ఎకనామిక్స్లో రెండు రకాల థింకింగ్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్తారు, ఫాస్ట్ థింకింగ్ అండ్ స్లో థింకింగ్. ఫాస్ట్ థింకింగ్ అంటే ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తాం, సడన్గా ఏదో వస్తే అప్లై చేస్తాం బ్రేక్, దట్ ఈజ్ ఫాస్ట్ థింకింగ్. స్లో థింకింగ్ అనేది అక్కడ పనికిరాదు, ఆలోచించి బ్రేక్ వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి అని ఆలోచించే టైం లేదు.
అట్లా ఫాస్ట్ థింకింగ్ కొన్ని విషయాలు ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం స్లో థింకింగ్ కూడా ఉండాలి. ఇప్పుడు మనకి మన క్లోజ్ ఫ్రెండ్తోనో లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్కో గొడవలు వచ్చినప్పుడు ఫాస్ట్ డిసిషన్స్ తీసుకోకూడదు. దానివల్ల ఎమోషనల్ డిసిషన్స్ డ్రివెన్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ డేంజర్. అలాంటప్పుడు ఏం చేయాలంటే కూల్ అయిపోయి దూరం వెళ్ళిపోవడము, కూల్గా ఉండడం, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం ఈ నిర్ణయం చెప్తే ఏం జరగచ్చు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది,